సమీపంలో ఉన్న హనాము నగరంలోని షిఫా బార్స్ లో తొలుత దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత కెసన్ జాట్ ప్రాంతంలో రెండవసారి కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ రెండు ఘటనల్లో 8 మంది మరణించారు. దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కరోనా వైరస్ కు ఒక వ్యాక్సిన్ క్యాండిడేట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు వ్యాక్సిన్ దిగ్గజ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కోడాజెనిక్స్ తో కలిసి అభివృద్ధి చేస్తున్నామంది. మరో 6 నెలల్లోనే దీన్ని మానవులపై ప్రయోగిస్తామని, ప్రస్తుతం వ్యాక్సిన్ క్యాండిడేట్ క్లినికల్ పరీక్షలకు ముందస్తు దశలో ఉందని, జంతువులపై ప్రయోగిస్తున్నామని సీరం సంస్థ ప్రకటించింది. అయోధ్యలో రాములోని గుడికి ముహూర్తం ఖరారైంది. 2 April నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టున్నారు. ఆ రోజున మంచి రోజు కావడంతో నిర్మాణ పనులు మొదలు పెడతారు. 2 ఏళ్లలో రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తుండగా, ఇప్పటికే కరసేవకులు వందలాదిగా అయోధ్య చేరుకుంటున్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 15 మంది సభ్యులతో ఇండిపెండెంట్ ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తన వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఖండించారు. నేను వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఆ వెబ్ సిరీస్ తో నా సోదరుడికి సంబంధం ఉంది, నాకు లేదు. మీడియాలోని నా స్నేహితులు సరైన విషయాలు తెలుసుకోవాలని కోరుతున్నా, థ్యాంక్ యూ అంటూ యువి ట్వీట్ చేశాడు. కాగా యువి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు ప్రచారం సాగిన విషయం తెలిసిందే. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్య యత్నం చేశారు. తిహార్ జైల్లో దోషులు ఉంటున్న జైలు గదిలో గోడకు తలను బలంగా బాదుకున్నాట. దీంతో వినయ్ తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా 3 March దోషులకు జైలాధికారులు ఉరి తీరున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఉరి శిక్ష అమలు వాయిదా పడిన విషయం తెలిసిందే. చెన్నైలోని నాస్రత్ వద్ద భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ లో భారీ క్రేన్ కింద పడడంతో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంపై హీరో కమల్ హాసన్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ ప్రమాదం అత్యంత భయంకరమైనది అంటూ వ్యాఖ్యానించారు. ప్రమాదంలో మృతి చెందిన సహోద్యోగుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నా బాధ కంటే ఎక్కువగా వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల బాధ చాలా రెట్లు ఉంటుందన్నారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు రోడ్లు నెత్తురుతున్నాయి. తిరుపూర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా 26 మందికి తీవ్ర గాయాలు పాలయ్యారు. క్షతగాతులను స్థానిక హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 15 March బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సిఏఏకి అనుకూలంగా నిర్వహించే ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో సిఏఏపై ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాలను షా నివృత్తి చేయనున్నారు. సిఏఏకి వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో షా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నట్టు ట్వీట్ చేసిన వైసీపీ నేత కొట్లూరి ప్రసాద్ వెంటనే దాన్ని తొలగించడం సంచలనంగా మారింది. ఆనాడు ఎన్టీఆర్ ఆడవారికి సమాన హస్తే హక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగు వారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నారు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 7 March 35వ బడిలోకి అడుగు పెట్టనుండగా బర్త్డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు 2 సర్ప్రైజెస్ ఉన్నట్లు టాలీవుడ్ టాక్. ఆ రోజున ఆర్ఆర్ఆర్ చరణ్ లుక్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుండగా, తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. కొట్టాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా టైటిల్ చిరు ఫస్ట్ లుక్ కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నట్లు వినికిడి. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లోకి కూడా రీమేక్ అయ్యి అక్కడ కూడా విజయం సాధించింది. అయితే విజయ్ దేవరకొండతో మరో సినిమా తీసేందుకు సందీప్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.